ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలియజేశారు. 17వ తేదీ శుక్రవారం ఉదయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన అనంతరం వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహించబడుతుందని తెలిపారు. 12 గంటలకు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారిచే ఆరాధన మహోత్సవ విశేషములు ప్రవచన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం శ్రీ అచలానంద స్వామి వారి కోలాట బృందంచే కోలాట మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 18వ తేదీన శనివారం శ్రీ గోవిందమ్మ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని కండ్ల పండుగ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో అచలానంద ఆశ్రమంలో జరిగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలో అన్నప్రసాదాన్ని స్వీకరించాలని శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్ పరిపూర్ణ ఆత్మధనయాం యావనమిది భక్తు శుభావనం. మన యొక్క శిలానంద ఆశ్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. 16వ తేదీ నుండి కార్యక్రమాలు మొదలయ్యాయి. రేపు 17వ తేదీ వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సులోకి వెళ్ళి ప్రవేశించినటువంటి పరమ పవిత్ర దినం. దీన్ని ఆరాధనగా భావిస్తాం. రేపు ఉదయం విశ్వశాంతి
వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి యజ్ఞం జరగబడుతున్నది. భక్తులంతా విచ్చేసి ఈ యజ్ఞాన్ని తిలకించి యజ్ఞం వలన వర్షాలు కురుస్తాయి, వర్షాల వలన పంటలు పడతాయి, పంటల వలన సర్వజీవులు రక్షించబడతాయి. కాబట్టి ఈ యజ్ఞం చూసిన వాళ్ళకి, ఆ మంత్రాలు విన్న వాళ్ళకి, దర్శించిన వాళ్ళకి అందరూ కూడా యజ్ఞం చేసుకున్నంత ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ యజ్ఞంలో పాల్గొనండి. తదుపరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన విశేషాల గురించి ప్రవచనం ఉంటుంది. తదుపరి అన్నప్రసాద వితరణ ఉంటుంది. 12 గంటలకు అందరికీ అన్నదానం ఉన్నది, అందరూ విచ్చేవలసిందిగా మనవి. 18వ తేదీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం, గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర శాంతి కళ్యాణం జరుగుతుంది. భగవంతుని కళ్యాణం ఎందుకు చేస్తామంటే ఆ కళ్యాణం వలన అంతా మంగళప్రదంగా ఉండాలని. సస్యరక్షణ, జీవరక్షణ ఇవన్నీ జరిగి వర్షాలు సకాలంలో పడటం, పంటలు పడటం, ఆరోగ్యాలు బాగుండటం, ఐశ్వర్యాలు ఉండటం, ఈతి బాధలు లేకుండా ఉండటం, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాల ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడటం, పాలకులు క్షేమంగా ఉండటం, పాలితులైనటువంటి ప్రజలు క్షేమంగా ఉండటం, సర్వజీవులు క్షేమంగా ఉండటం, దీనికోసం మనం భగవంతుని కళ్యాణం చేస్తాం. ఈ కళ్యాణం తిలకించినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సాక్షాత్తు గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణానికి 33 కోట్ల దేవతలు దిగి వస్తారు. ఆ దేవతలందరూ కూడా అంతర్యాములై కళ్యాణాన్ని దర్శిస్తారు. కనుక భక్తులంతా విచ్చేసి కళ్యాణం దర్శనం చేయండి. తదుపరి ప్రవచనం ఉంటుంది, తదుపరి అన్నప్రసాద వితరణ ఉంటుంది. 17, 18 తేదీలు అంటే రేపు 2 కూడా సాయంకాలం 6:30 గంటలకు అచలానంద ఆశ్రమ విద్యార్థుల చేత కోరాట ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ పాల్గొని ప్రజలందరూ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల యొక్క దివ్యానుగ్రహములకు అచలానంద స్వామి వారి దివ్యాశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి.